కువైట్ లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. యూసఫ్ కార్గో వారు కువైట్ లో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరలకు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు? ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ కు ప్రతి ఏటా 1000 మంది భారతీయులు ఉపాధి మరియు ఉద్యోగం నిమిత్తం కువైట్ కు వస్తూ ఉన్నారు. కువైట్ కు వచ్చిన తర్వాత అనేక కళలతో అయితే భారతీయులు కువైట్ కు వస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది మనం చూసుకుంటే పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల చదువు కోసం మొదట ప్రాధాన్యం ఇస్తూ ఉంటే, మరికొంతమంది అప్పులు తీర్చుకోవాలని చెప్పేసి తమ యొక్క అప్పులను క్లియర్ చేసుకుని ఇండియాకు వెళ్లాలని చూస్తూ ఉన్నారు. మరికొంతమంది తమ యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో, ఇల్లును కట్టుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. అలాగే పిల్లల భవిష్యత్తు గాని అప్పులు గాని పక్కన పెడితే కువైట్ కు వచ్చి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క వీడియో అయితే చూడనన్నా. ఎందుకంటే ఇటీవల చాలా మంది కువైట్ లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గుడ్డు చాకిరి చేసి కష్టపడి, వాళ్ళ దగ్గర అవమానాలు పడి, తిండి లేక నిద్ర లేక ఎన్నో రాత్రులు అక్కడ గడిపి కడుపు కట్టుకొని పైసా కూడబెట్టి మనమైతే ఇండియాలో ఒక ఇల్లు కట్టుకోవాలని అయితే చూసుకుంటూ ఉన్నాం. కానీ ఇండియాలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. చాలా మంది కువైట్ లో కష్టపడి ఇండియాలో ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వారు ఒకటి మాత్రం ఆలోచించాల్సి ఉంది. ఇటీవల కొంతమంది ఇల్లు కొనుగోలు చేసి చాలా మంది అయితే నన్ను సంప్రదించడం జరిగింది. నేను కూడా అయితే కడపలో చెబుతూ ఉన్నాను, బయట ఎక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ కడపలో అయితే కొంతమందిని అయితే నేను కలవడం జరిగింది. కలిసిన తర్వాత కువైట్ లో నేను 20 సంవత్సరాలు కష్టపడ్డానన్నా, కష్టపడిన తర్వాత పైసా కూడబెట్టి ఈ ఇల్లునైతే తీసుకున్నాను. అలాగే కడపలో మనం చూసుకుంటే జనాభా పెరుగుతూ ఉండడం వల్ల రోజు రోజుకు కడప నగరం అయితే విస్తరిస్తూ ఉంది. శ్మశానాలు కానీ లేకపోతే చెరువులు కానీ ఏదైనా సరే ఆక్రమించి మరీ అయితే ఇల్లులు కడుతూ ఉన్నారు. అలాగే శ్మశానాలలో కూడా ఆ యొక్క గోరీలు ఏవైతే ఉంటాయో, సమాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పగలగొట్టి అయితే ఇళ్లను నిర్మిస్తూ ఉన్నారు. దీంతో చాలా మంది తెలియక ఇళ్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాగే మా ఇంట్లో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయన్న, మాకు అనారోగ్యంగా ఉంది, అలాగే మా యొక్క పిల్లవాడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు, మా వాళ్లకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు మీరు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు దయచేసి మీరు ఇండియాకు వచ్చినప్పుడు దగ్గరగా ఉండి ఇక్కడ ముందు ఆ యొక్క స్థలం యొక్క హిస్టరీ అయితే, చరిత్ర అయితే తెలుసుకోండినా, ఇక్కడ ముందు ఏమేమి ఉంది, శ్మశానం ఉందా, చెరువు ఉందా, లేకపోతే ఈ యొక్క స్థలంలో ముందు ఏముండేవి అని చెప్పేసి ముందుగా పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే డబ్బులు పెట్టి ఇల్లు కొనుగోలు చేయండి. లేకపోతే గానీ ఇల్లు అనేది ఒకసారి మాత్రమే మన యొక్క జీవితంలో కొనుగోలు చేస్తామన్నా, మన జీవితం అంతా కష్టపడి ఇల్లునైతే కొనుగోలు చేస్తాము, అటువంటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఇలా ఇల్లును కొనుగోలు చేసి వాళ్ళ యొక్క ఇల్లుల కింద మనం చూసుకుంటే శ్మశానాలు, అలాగే గోరీలు ఉంటే గోరీలు తీసేసి, అలాగే మనం చూసుకుంటే ఊరు బయట చాలా చోట్ల సమాధులు ఏవైతే ఉంటాయో, సమాధులు గోరీలు ఏవైతే ఉంటాయో అవి చూస్తూ ఉంటాము. పొలాలు ఉంటాయి, ఆ యొక్క పొలాలలో ఫ్లాట్లు వేసేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క పూర్వీకుల గోరీలు ఏవైతే ఉన్నాయో డబ్బు వస్తుందని చెప్పేసి తీసేసి దానిపైన అయితే ఇల్లు కడుతూ ఉన్నారు. దీనివల్ల సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి చాలా మంది మనకైతే తెలపడం జరిగింది. కాబట్టి కువైట్ లో మరియు గల్ఫ్ దేశాలలో కష్టపడుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. రెండవది మనం చూసుకుంటే చాలా మంది కువైట్ లో కష్టపడిన తర్వాత ఇంటికి వచ్చి ఒక బిల్డర్ చేతికైతే, ఒక మేస్త్రి చేతికైతే డబ్బిచ్చేసి ఇల్లు కట్టమని చెబుతూ ఉన్నారు. వాళ్ళైతే నాసి రకమైన ఇల్లు కడుతూ ఉన్నారు. అలాగే మనం ఎప్పుడైనా సరే గోడకు చీల కొడుతూ ఉంటే అతి సులభంగా అయితే ఆ యొక్క గోడలేకి ఆ యొక్క మేకు ఏదైతే ఉందో దిగిపోతూ ఉంది. కాబట్టి ఏదైనా ఇల్లు మీరు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కువైట్ లో కష్టపడి డబ్బు సంపాదించిన తర్వాత ఇండియాకు వచ్చి దగ్గరగా ఉండి ఇసుక సిమెంటు అన్ని నాణ్యమైనవి కొని బలమైన ఇంటినైతే నిర్మించుకోండన్నా. అలాగే ఇంటిని నిర్మించే ముందు మీరు కొనే ఇల్లు ఏదైతే ఉందో, కట్టించుకునే ఇల్లు ఏదైతే ఉందో, ఏ స్థలంలో ఉందని చెప్పేసి తప్పకుండా అయితే చూడండి. లేకపోతే గాని రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
కడపలో మాత్రమే ఈ యొక్క పరిస్థితి ఉందని చెప్పేసి చాలా మంది కువైట్కు వెళ్లిన వారు మనకు తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరైనా ఇల్లు కొనుగోలు చేసేవారు దయచేసి చాలా జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే గాని మన యొక్క కుటుంబాలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. మళ్ళా మనం కువైట్కు వెళ్లి సంపాదించే అవకాశం ఉండదు, ఎందుకంటే మనకు 25 సంవత్సరాల 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కువైట్కు వెళ్లి 50 సంవత్సరాలు 55 సంవత్సరాల వరకు కష్టపడి మనమైతే డబ్బు సంపాదించుకొని వచ్చి ఇల్లు నిర్మించుకొని సొంత ఇంట్లో ఉందామని చెప్పేసి ఇన్నేళ్ల కష్టానికి మనమైతే ఇప్పుడైనా సరే ఆనందంగా సంతోషంగా ఉందామని చెప్పి వస్తూ ఉంటే కొంతమంది మోసాలు చేస్తూ ఉంటే మరికొన్ని సందర్భాలలో ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.